ఎన్కోమాస్టియా అంటే జనరల్గా మగవాళ్ళల్లో ఎన్లార్జ్ బ్రెస్ట్ టిష్యూ లేదంటే స్వోలెన్ గ్లాండ్లర్ బ్రెస్ట్ టిష్యూ ఇస్ కాల్డ్ అస్ ఎన్కోమాస్టియా అండి. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్లో అందరికీ కనిపిస్తుంది, అంటే ఇన్ఫంట్స్ అని, ప్యూబర్టీ అని, ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ అని. ఇన్ఫంట్స్లో వచ్చే గైనకోమాస్టియా అంటే ఇట్ ఈస్ మెయిన్లీ డ్యూ టు ద ఈస్ట్రోజన్ లెవెల్స్ అండి. అంటే ప్రెగ్నెన్సీలో ఆ బేబీ యొక్క మదర్ ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా హై ఉన్నప్పుడు, ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు ఈ జనరల్గా పిల్లల్లో గైనకోమాస్టియా అనేది ఒక కండిషన్ మనకి కనిపిస్తుంది. దాంతోపాటు పిల్లల్లో అంటే మన టీనేజ్ పిల్లల్లో జనరల్గా ఒక 10 ఏళ్ళ తర్వాత టెస్టోస్టిరాన్ లెవెల్స్ రిలీజ్ అవుతున్నప్పుడు, ఆ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అంటే నార్మల్ హార్మోనల్ చేంజెస్ ఎప్పుడైతే మనకు వస్తాయో పిట్యూటరీ గ్లాండ్ నుంచి, దాని ఆ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అంటే వచ్చినప్పుడు మనకి గెడ్డాలు, మీసాలు అంటే మౌస్టేజ్ కానీ, బియర్డ్ కానీ, లేదంటే చేంజ్ ఇన్ ద పిట్ ఆఫ్ వాయిస్ కానీ, లేదంటే వెయిట్ బోని స్ట్రక్చర్స్ అన్నీ వస్తాయో, దాంతోపాటు ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా కొంతమంది మగపిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ తక్కువ ఉంటాం ప్లస్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాం. సో దానివల్ల కూడా మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరగడం వల్ల గైనకోమాస్టియా అనేది టీనేజ్ పిల్లల్లో కనిపిస్తుంటుంది. అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ దోస్ హర్ అబౌ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ జనరల్గా వాళ్ళల్లో కూడా మనకి గైనకోమాస్టియా అనేది కనిపిస్తుంది. అది ఒక ఒక బ్రెస్ట్కి అవ్వచ్చు లేదంటే బయలాటరల్గా రెండింటికి అవ్వచ్చు. సో దీనికి హోమియోపతిలో చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయి అండి. అంటే మెయిన్లీ అది దేని వలన వస్తాయి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లేదంటే హార్మోనల్ ఇన్సఫిషియన్సీ వలన ఈ గైనకోమాస్టియా అనే కండిషన్ మన మేల్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకి సింప్టమ్స్ పెయిన్, కొంతమందిలో బ్రెస్ట్ డిస్కంఫర్ట్ ఉంటుంది అంటే చెస్ట్ డిస్కంఫర్ట్ ఉంటుంది, కొంతమందిలో పెయిన్ టెండర్నెస్, కొంతమందికి నిప్పల నుంచి డిశ్చార్జెస్ అవి ఉంటాయి. సో జనరల్గా ఏవైతే మనకి ఈ గ్రోయింగ్ ఎంగేజ్డ్ గర్ల్స్లో సింప్టమ్స్ కనిపిస్తాయో అలాగే ఈ మగపిల్లల్లో కూడా ఈ సిమిలర్గా సింప్టమ్స్ కనిపిస్తాయి. సో పెద్ద ఇది అంటే మనకి దీనివల్ల మనకి ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ కంటే మెయిన్గా సోషియో ఎకనామిక్ స్టేటస్లో అంటే బయట పబ్లిక్లో తిరిగేటప్పుడు ఈ జనరల్గా ఈ స్వెలన్ బ్రెస్ట్ ఇష్యూ అంటే గైనకోమాస్టియా కండిషన్స్తో సఫర్ అవుతున్న పేషెంట్స్లో ఫిజికల్ ఎంబరాస్మెంట్ అంటే జనరల్గా పబ్లిక్లో తిరిగినప్పుడు వాళ్ళకి ఇన్సెక్యూరిటీ లాంటి ఫీలింగ్స్ అవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ బాగా మార్కెట్గా డీమార్కెటెడ్గా చేంజెస్ అవి కనిపిస్తూ ఉంటాయి సొసైటీలో. సో వాళ్ళు అడగటం జరుగుతూ ఉంటుంది ఏంటి, ఎందుకు ఉంది ఈ స్వెల్లింగ్ ఏంటి అన్నట్టు. సో దానికి పర్ఫెక్ట్గా మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా గైనకోమాస్టియాని తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉందండి. అంటే కొన్ని కండిషన్స్ అంటే హైపర్ థైరాయిడిజం అనే కండిషన్స్లో కానీ, కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి క్లీన్ ఫిల్టర్ సిండ్రోమ్ అని, లేదంటే హైపోగోనాడిజం కండిషన్స్లో కానీ, లేదంటే ఈ టెస్టోస్టిరాన్లో ఈ తగ్గిపోయి టెస్టోస్టిరాన్ వాల్యూస్ తగ్గిపోయి ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరగటం వల్ల కానీ, ఇంకా ఒబేసిటీ కండిషన్స్లో కానీ, బాడీ మెటబాలిజం రేట్ అంటారు బీఎంఆర్లో తేడా రావడం కానీ, ఈ కండిషన్స్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో ఎక్కడుంది, ఏ హార్మోన్ మనకి తక్కువ అవుతుంది, ఏ హార్మోన్ మనకి ఇంబ్యాలెన్స్ వస్తుంది, అంటే హార్మోన్స్లో ఎక్కడ ఇంకా డెఫిషియన్సీస్ వస్తాయని చూసుకుని కరెక్ట్గా హార్మోన్స్ని మనం నార్మల్ చేసుకుంటూ మొత్తం మానిటర్ చేసుకుంటూ హోమియోపతిలో గ్లాండ్లర్ ఎఫెక్షన్స్ మీద చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ అంటే కోనియం అని, కొంత ఫైటోలక్ అని, బ్రెవేనియా అని, మెయిన్గా గ్లాండ్స్ మీదే పనిచేస్తాయి హోమియోపతిలో. వాటికి మనం కరెక్ట్గా ఆ ట్రిగరింగ్ పాయింట్కి మనం కంట్రోల్ చేయగలిగితే జనరల్గా ఆ గ్లాండ్లర్ ఎఫెక్షన్స్కి, ఆ స్వోలన్ బ్రెస్ట్ ఇష్యూ అంటే మెయిన్గా గ్లాండ్స్, ఎనలాజిక్ గ్లాండ్స్, వాటిని మనం రెడ్యూస్ చేసుకుని హోమియోపతి ద్వారా ట్రీట్మెంట్ సిమ్టమాటిక్గా ఇచ్చి దాంతోపాటు కాన్స్టిట్యూషనల్గా జీసీఎస్ థెరపీ ద్వారా వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ పాటు మనం వాడుకుంటే డెఫినెట్గా హోమియోపతిలో మనం ఈ గైనకోమాస్టి అనే కండిషన్స్ని తగ్గించడానికి ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మేము ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చెప్తాం, అంటే ఆయిల్ ఫుడ్ తగ్గించుకోమని, లేకపోతే జంక్ ఫుడ్స్ అవి తగ్గించుకోమని, దాంతోపాటు ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటూ రెగ్యులర్ వాకింగ్, కార్బోహైడ్రేట్ ఫుడ్ అది తగ్గించుకుని, గ్లూకోజ్, స్వీట్స్ ఇవన్నీ తగ్గించుకుంటూ కొద్దిగా మనం ఈ బాడీని కాస్త అంటే ఎక్కువ ఒబేసిటీకి గురవ్వకుండా చూసుకుంటూ ఈ మనం హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటే డెఫినెట్గా గైనకోమాస్టియా తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంది.